चूस्तुन्नारु कदा मंची लिक्विड अंडी इदि। हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। सो अंदरू एला उन्नारंडी? नेनैते फाइन, मीरु कूडा फाइन उन्नारनि अनुकुंटुन्नानु। सो इप्पटिवरकु नाकु एवरैते सपोर्ट चेशारो अंदरिकी कूडा चाला चाला थैंक्स अंडी। ఇక ముందు కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను। ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై నా ఛానల్ అండి, ఎందుకంటే మీ సపోర్ట్ తోనే నేను ముందుకు వెళ్తాను। సో ఈ రోజు నేను నా గార్డెన్ లోని మొక్కలకి ఎగ్ ఆయిల్ ఇస్తున్నానండి। సో ఇది లిక్విడ్ ఫెర్టిలైజర్స్ లో మంచి ఫెర్టిలైజర్ ఏది అంటే గనుక అది ఎగ్ ఆయిల్ అండి। సో దీని ఆల్ ఇన్ వన్ అన్న ఆయిల్ అని కూడా అంటారన్నమాట। సో ఈ ఆయిల్ ఇప్పుడు నేను मोकल की ये विधा इस्ता आई विधि तैयार चुस्को इपड़ी चूपस्ता रही। सो ई एग् आई मन तैयार चुस्कान कावास पदार्थ। सो इन चूस्त नैन ना गारडन की और गुड सरपतनी। सो ना चिना गारडन काबी गुड तस्कना अलगे 50 ग्राम्स आई आई सनफ्लवर् आई अलागे 1 स्पून వచ్చి నేను వేప నూనె చూస్తున్నారు కదా, 1 స్పూన్ వేప నూనె తీసుకున్నాను। అలాగే ఇది మిక్స్ చేయడానికి 1 గ్లాస్ వాటర్। సో వీటన్నిటి కూడా మనం ముందుగా మిక్సీలో ఆయిల్ వేసి మిక్స్ చేద్దామండి। సో ముందుగా మనం ఈ మిక్సీలో ఆయిల్ వేసుకోవాలి। తర్వాత 1 స్పూన్ వేప నూనె, ఈ ఆయిల్ ముందు మిక్సీ చేద్దామండి। చూస్తున్నారు కదా ఈ విధంగా వస్తుంది। ఇప్పుడు ఇందులో మనం గుడ్డిని వేద్దాం। చూస్తున్నారు కదండి, ఈ విధంగా చక్కగా మంచి లిక్విడ్ వస్తుందండి। దీన్ని మనం ఇప్పుడు వాటర్ లో మిక్స్ చేద్దాం। సో ఈ లిక్విడ్ ని నేను మిక్స్ చేయడానికి నేను ఇక్కడ 25 లీటర్స్ తీసుకున్నానండి వాటర్। ఈ 25 లీటర్స్ లోకి ఒక గుడ్డు అలాగే 50 గ్రామ్స్ ఆయిల్, 1 స్పూన్ వేప నూనె ఈ మూడు నేను మిక్స్ చేశానండి। ఇప్పుడు ఈ లిక్విడ్ ని మనం వాటర్ లో మిక్స్ చేద్దాం। कदा इंत बो इध मोकल की चला बला खातापूत मीद उ मोकल की चला बनचे मोकल की चला हेल्दी उठी चला ग्रीन ऐंटाई मोकल। చూస్తున్నారు కదా మంచి లిక్విడ్ అండి ఇది। ఎగ్ ఆయిల్ అనేది మన మొక్కలకి ఈ సమ్మర్ లో మనం మొక్కలకి ఈ ఎగ్ ఆయిల్ ఇచ్చినట్లయితే గనక అవి షాక్ కూడా గురవ్వండి, హెల్తీగా ఉంటాయి, రూట్ డెవలప్‌మెంట్ కి అలాగే కాయ సైజు పెరగడానికి, పువ్వు సైజు పెరగడానికి, అలాగే మొక్కలు హెల్తీగా ఉండడానికి ఈ ఎగ్ ఆయిల్ ఫెర్టిలైజర్ చాలా బాగా పనిచేస్తుందండి। సో ఈ లిక్విడ్ నేను ప్రతి మొక్కకి కూడా ఇస్తాను ఒక లోటా వరకు, అంటే ఒక దీంతో నేను ఒకటి ఇస్తానండి। పెద్ద మొక్కలైతే గనక 1.5-2 ఇస్తాను పెద్ద మొక్కలకైతే గనక, చిన్న మొక్కలకైతే 1 ఇస్తాను అన్నమాట। ఈ టబ్ లో ఉన్న లిక్విడ్ అంతా కూడా ఆ మొక్కలకి సరిపోతుందండి। సో చూస్తున్నారు కదా ఎంతో ఈజీ అండి ఇది। ప్రతి గార్డెనర్ కూడా మన టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళందరం కూడా ఈ విధంగా మనం ఎగ్ ఆయిల్ వారానికి ఇది నేను 2 టైమ్స్ ఇస్తానండి,
వారానికి 2 టైమ్స్ ఇచ్చినట్లయితే గనుక మన మొక్కలు ఎంతో హెల్తీగా ఉంటాయండి, చాలా గ్రీన్గా ఉంటాయి, చక్కగా ఉంటాయన్నమాట. సో మనం ఈ లిక్విడ్ని ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ని ఈ లిక్విడ్ ఎగ్ ఆయిల్ని మనం ఇప్పుడు మన మొక్కలకి ఇద్దామండి. మందార మొక్కండి ఇది, ఇదిగోండి బడ్స్ వస్తున్నాయి దీనికి. ఈ టైంలో మనం గనక ఇచ్చినట్లయితే మొగ్గలు రాలిపోకుండా చక్కగా పూలుగా వస్తాయండి, పువ్వు సైజు కూడా మనకి పెద్దగా వస్తుంది. ఫస్ట్ టైం ఈ వీడియోలో మీకు చూపించాను కదండి, నేను పాత గులాబీ మొక్కలు కటింగ్ తర్వాత దీనికి బడ్స్ ఏ విధంగా వచ్చాయి, పువ్వులు ఏ విధంగా వచ్చాయో చూడండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు చక్కగా ఫ్రెష్గా కొత్త మొక్కలాగా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు దీనికి కూడా మనం ఈ ఎగ్ ఆయిల్ ఇద్దామండి. అలాగే ఇక్కడ స్ట్రాబెర్రీ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి, మొన్న మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదండి, చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఇదిగోండి పూత స్టార్ట్ అయింది, చూస్తున్నారు కదా ఇక్కడ, ఇదిగోండి స్ట్రాబెర్రీ ఫ్లవర్ ఇది. ఈ ఫ్లవర్లో నుంచే మనకి కాయ అనేది వస్తుందన్నమాట. సో ఈ టైంలో ఈ లిక్విడ్ అనేది ఇవ్వడం చాలా అవసరం అన్నమాట ఈ స్ట్రాబెర్రీ ప్లాంట్స్కి. సో వీటికి కూడా మనం ఇద్దామండి. ఆల్రెడీ నిన్న నేను మట్టి అంతా కూడా వీటికి గుల్ల చేశానండి, సో ఇప్పుడు నేను వీటికి చేయడం లేదన్నమాట, డైరెక్ట్గా ఇస్తున్నాను నేను. చూస్తున్నారు కదా, ఇవి ఇచ్చిన తర్వాత ఇంకా కూడా మనకి పూత అనేది ఎక్కువగా వస్తుంది అన్నమాట. సో అదే విధంగా నేను మొక్కలన్నిటికీ ఇస్తానండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక బెండకాయ రెడీ అయిందండి, ఈ బెండకాయని మనం ఇప్పుడు కట్ చేసుకుందాం. అలాగే ఇక్కడ కూడా ఒక బెండకాయ ఉంది, అది కూడా మనం కట్ చేసుకుందాం. ఈ బెండ మొక్కలు పాతవండి, ఇంకా వస్తున్నాయని చెప్పేసి ఉంచాను, ఇవి అయ్యాక తీసేస్తాను. అలాగే ఇక్కడ మనకి తెల్ల వంకాయ కూడా ఒకటి రెడీ అయిందండి, ఈ తెల్ల వంకాయ కూడా ఒకటి మనం కట్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, వీటన్నిటికీ కూడా ఇప్పుడు నేను ఎగ్ ఆయిల్ అనేది ఇస్తానండి. అలాగే ఇక్కడ నల్ల వంకాయలు కూడా రెడీ అయినాయండి, ఇవి కూడా మనం కట్ చేసుకుందాం. ఈ ఎగ్ ఆయిలు మన మొక్కలకి పెస్టిసైడ్గా కూడా పనిచేస్తుందండి, అందుకే ఇది చాలా బెస్ట్ పెస్టిసైడ్గా కూడా మనకి మన మొక్కలకి పనిచేస్తుంది. సో ఇది ఆల్ ఇన్ వన్గా కూడా పనిచేస్తుంది అన్నమాట, మంచి పూత కాత ఇస్తుందండి మన మొక్కలకి. అలాగే మొక్కలు గ్రీన్గా చక్కగా హెల్తీగా ఉండడానికి కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మిర్చి చెట్టు కూడా ఇద్దామండి. అలాగే ఏడీనియం, చూస్తున్నారు కదా ఎన్ని బడ్స్ వచ్చినాయో ఏడీనియంకి. ఎంత హెల్తీగా ఉందో, సో ఇది మనం ఇచ్చే పోషకాల వల్లనండి. ఈ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మనం ఎక్కువగా మొక్కలకి వారానికి 2 సార్లు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలన్నమాట. సో మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు కూడా నచ్చితే కనుక ట్రై చేయండి, మీ మొక్కలకు కూడా ఇవ్వండి. సో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి, ఎందుకంటే మీ సపోర్ట్తోనే ముందుకు వెళ్తాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి, అంతవరకు బాయ్ బాయ్.